దేవునికి స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని యొక్క సంఘమునకు దేవుని పిల్లలకు వాక్యము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్న అనే కార్యక్రమమును వీక్షించి ఆత్మీయంగా బలపరచబడుతూ స్థిరపరచబడుతూ దేవుని రాక కొరకు సిద్ధపడుతున్న దేవుని యొక్క జనాంగానికి దేవుని పిల్లలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి ధన్యత, మంచి భాగ్యం, మంచి యోగ్యత అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లోకములు ఎన్నిటినో కలిగి ఉన్నప్పుడు మనం గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అనుకుంటాం, కానీ అవన్నీ మనకు భాగ్యం కాదు, అవి లోకమునికి పరిమితం. ప్రభుని ఎరిగి ఉండటం, ప్రభు మాటలు వినటం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం అనేది గొప్ప భాగ్యం. అందును బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. ఈ సమయం ముందు దేవుని వాక్యం వింటున్న, టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యం ఆలకిస్తున్న దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి మరొక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు మనం అన్నీ కూడా సిద్ధపడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం నేను చదువుతాను, మీరు కూడా మరి వాటిని చదవండి, మరి చూడండి, ఆలకించండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేరు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనరండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకిడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునుడని చెప్పారు. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. తలలు వంచండి, కండ్ల మూసు. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరొకసారి నీ సన్నిధిలో నీ మాటలు వినేటువంటి ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. చదువుకున్న లేఖనం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం ద్వారా కొన్ని మాటలు, కొంత సమయాన్ని మీరు మాతో ముచ్చటించండి, మాతో మాట్లాడండి. మా హృదయానికి, మా తలంపులకు, మా ఆలోచనకు, మా యొక్క ఉద్దేశాలకు కావాల్సినవి మాటలు అనుగ్రహించి, అందించి, బోధించి మీరు మాట్లాడి మహిమ పొందండి. విరచి వడ్డించండి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, ఆధ్యాత్మ నడకద ఇచ్చండి. వాక్య విని విమర్శించేవారు కాక, వాయిదలు వేసేవారు కాక, ఇదిగో నాయన తండ్రి నీ యొక్క వాక్యం ప్రకారంగా జీవించేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి దాయిచ్చాము. క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినటం అనేది చాలా ఆశ, చాలా ఆశీర్వాదం కూడా, కాబట్టి శ్రద్ధ కలిగి వినండి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఈ మాటలు మనకు సెలవిచ్చారు. ఇది ఉపమానం రీతే కానీ ఇప్పుడు మనము మరి ఈ లేఖనంలో ఆయన ఏ విధంగా చెప్పాడో ఉండమని, ఆ విధంగా మనం ఉంటే పరలోకానికి వెళతాం అనేటువంటి మాదిరికంగా కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ 25వ అధ్యాయంలో చూడండి, మరి 10 మంది కన్యకలు కనబడతారు. అసలు కన్యకలు అంటే ఎవరండి? అది మనం తెలుసుకోవాలి. 10 మంది కన్యకలే కదా. మరి మరియా కన్యత్వం, మరియా కన్యకే అంటే కన్యకులు అనగా కన్య అనగా ఏ పురుషుని ఎరుగనది, ఎటువంటి పాపము లేనిది చేయనిది, అటువంటి స్త్రీని కన్యక అంటారు. అలాగనే ఇక్కడ 10 మంది కన్యకులు ఎటువంటి పాపము లేనటువంటి రీతిగానే జీవించారు. ఎటువంటి మచ్చలు, డాగులు, పాపము లేకుండానే వారు బ్రతికారు. దేవుని యొక్క సంఘంలోనే వారు చేర్చబడ్డారు. అయితే ఈ 10 మంది కన్యకుల్లో 5 మాత్రమే బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు తమ దివిటీలను వెలిగించుకుంటున్నారు, ఆరిపోకుండా కాపాడుకున్నారు, దేవునిందు భయభక్తులు కలిగి నడుస్తున్నారు, చిత్తశుద్ధి కలిగి ఉంటున్నారు, ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు.
ఇహ సంబంధమైన మోసపూరితమైన ఆలోచనలు ఉండకోకుండా దేవుని చిత్తానుసారమైన జీవితాలు వారు నడుస్తున్నారు. అందుచేత వారి దీవుటలు ఆరిపోకుండా వెలుగుతున్నాయి. ఆ వెలిగినటువంటి ప్రకాశవంతమైన వెలుగులో దేవుని కాక వినబడింది, దేవుని ముఖం కనబడింది. అందుచేత వారు ఎత్తబడిపోయారు. మరి బుద్ధులైనటువంటి వారు ఈ ఐదుగురు కన్యకల పరిస్థితి ఏంటి? వీరు కన్యకలే, కానీ వీరు కూడా ఎటువంటి పాపం ఎరిగినటువంటి వారే. కానీ కన్యత్వంలోనే ఉన్నాం కదా, దేవుని సంఘంలోనే ఉన్నాం కదా, దేవుని వాక్యం వింటున్నాం కదా, ఎలాగున్నా పర్వాలేదులే అనుకుని వారు అసమర్థనముగా జీవించేటువంటి కన్యకలు. ఒక సమయం వచ్చింది దేవుని పిల్లలారా, మరి ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చాడు, పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపు బుద్ధి కలిగినటువంటి వారు విన్నారు, బుద్ధి లేనటువంటి వారు వినలేరు. అందుచేత వీరు విడవబడ్డారు, వెళ్లకుండా ఆగిపోయారు. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేనటువంటి వారు బుద్ధి కలిగిన వారి దగ్గరికి వచ్చేవన్నారంటే, మేము కూడా ఎత్తబడాలంటే, మాకు కూడా స్వరం వినబడాలంటే, మాకు కూడా ఆ ప్రభు ముఖం చూడాలంటే, మేము ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఆ విందులోకి వెళ్ళాలంటే, మరి మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెం పోయండి అని అంటున్నారు. ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి వారు ఏమన్నారంటే, అది మీకును మాకును చాలు, ప్రభు నందు ప్రియమని వాడరా, ఇహ సంబంధమైన నూనె అయితే, ఇహ సంబంధమైన నీళ్ళైతే, ఇహ సంబంధమైనటువంటి పాలైతే, ఇహ సంబంధమైనటువంటి ఆహారం అయితే, లేక డబ్బు అయితే, ఏదైనా కొంచెం కొంచెం షేర్ చేసుకోవచ్చు, పంచుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. కానీ ఇది పరలోకరాజ్య సంబంధం అనేటువంటిది కదా. మరి ఇచ్చేది ఏంటిది? అది ఇచ్చేది కాదు భక్తి, అది ఇచ్చేది కాదు ఆత్మీయ జీవితం, అది ఇచ్చేది కాదు విశ్వాసపు యాత్ర. ఆ బుద్ధి అనేది, ఆ మారుమనసు అనేది, ఏమంటే ఆ పశ్చాత్తాపం అనేది, దేవుని యెడల భయభక్తులు కలిగిన అనేది, అది దేవుడిని అనుసరించి వచ్చేదే. కానీ అది నేను ఇస్తే నువ్వు ఇస్తే అది చూసుకునేది కాదు ప్రేరణ. దానికి ఉదాహరణకు ఒక మాట మీరు చెబుతా గమనించండి. ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు, ఆ సేవలో ఆయన నిమగ్నం అయిపోయాడు, ఆయన దేవుని పనిలో ఉంటున్నాడు. అయితే కొంచెం సంఘం యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం రాకపోవటం ద్వారా కుటుంబానికి పోషించలేని పరిస్థితి. అందుచేత పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి భార్యను ఏమంటాం? పాస్టర్ గారు అంటాం. ఆమె సేవ చేసినా పాస్టర్ గారు అంటాం, సేవ చేయకపోయినా పాస్టర్ గారు అంటాం. దేవుని మందులో కూర్చున్నా, విశ్వాసిని సహకరిస్తున్నా, విశ్వాసిని ప్రేమిస్తున్నా, ప్రేమించకపోయినా, దేవుని మోకరించి ప్రార్థిస్తున్నా, ప్రార్థించకపోయినా, ఆయన భార్య కనుక పాస్టర్ గారు అంటాం. కానీ అలాంటి వారు పాస్టర్లు కాదు, వారికి అర్హత లేదు. కానీ అలాగే అంటాం, పాస్టర్ గారి భార్య పాస్టర్ గారు ఏమందంటే, అయ్యా నువ్వేమి సేవ చేస్తున్నావు, అయితే మరి ఆ సేవ చేస్తా ఆ పరలోకం కోసం నా కొరకు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి, నీతో పాటు నేను కూడా పరలోకానికి వస్తా. మరి నేనేమో ఏదో ఒక వ్యాపారం, ఏదో గొంగారు వ్యాపారం చేస్తా, ఊరంతా తిరిగి వ్యాపారం చేసి ఆ వ్యాపారం ద్వారా వచ్చే రూపాయితో మన కుటుంబాన్ని నేను పోషిస్తా, నీవేమో సేవ చెయ్యి, నీవేమో నా కొరకు పిల్లల కొరకు ప్రార్థన చెయ్యి, మేము మాత్రం ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేయం, మేము వ్యాపారం చేస్తాం, ధనం చేస్తాం, పోషిస్తాం, నువ్వు సువార్త చేయి, సేవ చేయి, మా కొరకు ప్రార్థన చేయి, నీతో పాటు మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళు. సమయం వచ్చా అలా కాదమ్మా, అలా కాదమ్మా, నువ్వు కష్టపడి తేవచ్చు, రూపాయి ఇంట్లో పోషించవచ్చు, కానీ తినొచ్చు త్రాగొచ్చు, కానీ భక్తి అనేది నీ భక్తి నీకే, నా భక్తి నాకంటే, అది ఎలా కుదురుతుంది? నేను రూపాయి తెస్తాగా నువ్వు తింటలేదా? అలాగే నువ్వు కూడా భక్తి చేయి, నేను కూడా పరలోకానికి వస్తానని మొండితనముగా మరీ మాట్లాడుతూ ఉంది. సరే నీ ఆలోచన నీకే అనుకున్నాడు ప్రియ దేవునికి బిడ్డారా, మరి ఆయన సేవ నమ్మకంగా యథార్థంగా చేసుకుంటున్నాడు. ఒక సమయం వచ్చింది ప్రభు పిలిచారు, ఆ పాస్టర్ గారు చక్కగా వెళ్ళిపోతున్నాడు ఆత్మరెక్కలు కలిగి. ఈమె కూడా చనిపోయింది. చూడండి, ఆయనతో వెళ్ళిపోతామంటే ఈమె ఆత్మ కూడా ఆయన్ని పాదాలన్నా పట్టుకుని వెళదాం పరలోకానికి అనుకుంది. ఆయన ఎంతో వేగంగా వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళుతున్న వేగంలో ఈమె వెళ్ళలేకపోతుంది, ఈమె ఎగరలేకపోతుంది. కారణం ఏంటి తెలుసా? అదే బుద్ధి లేనటువంటి వారు చేసింది. బుద్ధి కలిగాము, భక్తి కలిగాము అని వెళ్ళిపోతున్నాడు. బుద్ధి లేక భక్తి లేక నీవేమో దిగజారిపోయావు. ఆయన్ని పట్టుకుందాం, ఆయనతో వెళదాం, ఆ రాజ్యానికి వెళదాం అనుకుంటుంది. లేదు దేవుని బిడ్డారా, ఆయనతో పాటు పరిగెత్తి 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 పరలోకపు ద్వారంలో తెరవబడ్డాయి. ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆమె పరలోకపు గుమ్మముల దగ్గరకు వెళ్ళేటప్పటికే దేవదూతలు తలుపేసేసాయి. ఎందుకు తెలుసా? ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగు ఆమె దిశమల మీద పడింది. మహిమ వస్త్రం ఆమెకు లేదు,
మహిమ స్వరూపం ఆమెకు లేదు. ఆ వెలుగు ఆమె మీద పడటం వల్ల ఆమె దిశమల చూపించలేక పక్కకు వెళ్ళిపోయింది. పక్కనే ప్రక్కనే ఉన్నాడు దుష్టుడు సాతానుడు. దేవుడు, దేవదూతలు, పరలోకము, వెలుగు, మహిమ అక్కడ ఏంటి? దానికోసం చూస్తాం ఇటురా అని చెప్పి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఒక పాతాళపు కంచుల మీద నిలబెట్టి ఇక్కడ చూడు అని పాతాళాన్ని అంతటిని చూపించి ఒక్కసారి గట్టిగా త్రోసేసాడు. పాతాళానికి వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇద్దరు భార్యాభర్తలే, కానీ ఆమె మార్గం వేరైపోయింది, ఆయన మార్గం వేరైపోయింది. బుద్ధి కలిగినటువంటి కన్యకలే, ఐదుగురు కన్యకలు దారి వేరైపోయింది, ఐదుగురు కన్యకలు దారి ముందు నరకానికి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేను దేవుని సంగంలోనే ఉంటున్నాను, నేను కన్యకగానే ఉంటున్నాను, ఏ విగ్రహాన చేయటం లేదు, ఏ పాపం చేయట్లేదు, ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం చేయట్లేదు, నా కన్యత్వాన్ని కాపాడుకున్నా, నా నీతిని కాపాడుకున్నా, నా భక్తిని కాపాడుకున్నా, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటున్నావేమో, బుద్ధి లేకుండా ఇవన్నీ చేస్తున్నావేమో. ఇదిగో పెళ్లి కుమారుడు రానే వస్తున్నాడు, పెళ్లి కుమారుడు సమయం ఆసన్నమైపోయింది, ఇదిగో నేను త్వరగా వచ్చుందని ప్రభు చెబుతున్నాడు. ఇంకా బుద్ధి కలిగిన వారితో ఉన్నానులే, దేవుని సన్నిధిలో ఉన్నానులే అనుకుంటున్నావా? నా ప్రియమైన వాడారా, ఒక విషయాన్ని గమనించండి. మా తండ్రి గారు ఎప్పుడు ఈ చక్కని మాట చెప్తూ ఉండేవాడు. ఒక మాట, వరి చేను ఉంది కదా, ఆ వరి చేనులో వరి పంట ఆహారం ఉన్నటువంటి ఒడ్డేము, ఆ కంకేము తల దించి ఉంటుంది. ఆహారం అనేటువంటి ఈ తప్ప ఎండిపోయినటువంటిది ఎట్టుంటుంది, తల నిటారుగా పెట్టుంటుంది. చూడండి, ఆహారం ఉన్న కంకులేము తల బరువైపోయి తలదించుకుంటుంది, ఆహారం లేని కంకేము నిటారుగా వస్తుంది. ఒక సమయం వస్తుంది ప్రియదేవుని బిడ్డరా, ఆ యొక్క ఆహారం అనేటువంటి ఆ కంకి, ఆ ఒడ్డు కింద తప్ప ఏమనుకుంటుందంటే, నేను ఇదిగో ఈ పొలంలో ఉండాలిగా అనుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఒక సమయం వచ్చింది, పంట అంతా కూడా తయారైపోయిందని యజమానుడు చూశాడు. యజమానుడు వచ్చాడు, కోత ప్రారంభించాడు. కోత కోసినప్పుడు అది ఏమనుకుంటుందంటే, నేను కోతలోనే ఉన్నానుగా అనుకుంటాను. దుబ్బి పట్టుకుని అది కోసి దేవుని బిడ్డరా ఇదిగో ఆ చేనులో ఒక పనగ వేస్తారు. అదేమనుకున్న ముందు దుబ్బులోనే ఉండాలని అనుకున్నా తప్ప, తర్వాత పనగ వేశారు, పనలోనే ఉండాలని అనుకుంది. ఆ పన తీసి ఏమండి మరి మోపు కట్టారు, మోపులోనే ఉండాలని అనుకుంది. ఆ మోపును తీసుకెళ్ళి వామిగా వేశారు, కుప్పగా వేశారు, కుప్పలోనే ఉండాలని అనుకుంది. ఏమండి ఒక టైం వచ్చింది, ఆరు నెలలకో సంవత్సరాలకో మంచి ఆరుదలు వచ్చినప్పుడు యజమాడు ఏం చేస్తాడంటే దాన్ని నూరుస్తాడు, ఆ కుప్ప తీసేసాడు. అప్పుడు వరకు అది అనుకుంది, ఏది తప్ప ఆ ఎండిపోయినటువంటి ఆ యొక్క వడ్డి ఆహారం అనేటువంటి అది ఆ కంకి వామిలో ఉండాలని అనుకుంది. యజమాని వచ్చాడు, ఆ వామిని ఓపెన్ చేశాడు, అది తీసుకెళ్ళాడు. ఇప్పుడు దేవుని బిడ్డరా ఇగో మరి చక్కగా నూరుస్తున్నాడు, నూర్చాడు. ఏమండి నూర్చినప్పుడు ఆ దానికి ఉన్నటువంటి ఆ వడ్లన్నీ కూడా ఒక చోట రాశిగా పడిపోయినాయి. కాస్త ఎండ వచ్చింది, 12 గంటల వేళలో తూర్పుగాలి ఎటుందా అని చూశాడు. ఆ తూర్పుగాలి వైపు చక్కగా ఒక ఎత్తుపేట వేసుకున్నాడు, ఎత్తుపేట నిలబడ్డాడు. చేట తీసుకున్నాడు, ఆ చేటలో ఈ వడ్లన్నీ పోసుకుని చూడండి ఆ గాలి వైపు చూపించి విసురుతా ఉన్నాడు. దేవుని సంగమా, ఒడ్లు కలిగిన ఆహారం ఉన్న ఆ ఒడ్లు ఆయన పాదముల దగ్గర రాశిగా పెద్ద కుప్పగా పడింది. ఈ యొక్క ఆహారం బియ్యపు లేనటువంటి ఈ ఒడ్డు గింజ ఈ తప్ప ఏమనంటే దూరంగా పడిపోయింది. దేవుని బిడ్డరా ఆ విధముగా ఈ 5 ఎకరాలు 10 ఎకరాలు ఏమండి ఈ వడ్లన్నీ కూడా ఆయన చాటతో చురుగుతూ ఆ దగ్గర ఇసురుతో చక్కగా ఉన్నాడు. గాలికేమో పుట్టంతా వెళ్ళిపోయి ఎక్కడో పడింది. ఈ ఆహారమేమో ఉన్నటువంటి వడ్లేము యజమానిక కాళ్ళ దగ్గరే కుప్పగా పడింది. సాయంత్రం అయిపోయింది, అంతా ఏమండి ఆ తూర్పార పట్టేశాడు, అంత అయిపోయింది. ఇదిగో మంచి ఆ గోతాములు తీసుకొచ్చాడు, చక్కగా వాటన్నిటిలో పోశాడు. ఒక దబ్బడం తీసుకున్నాడు, పురుకోస తీసుకున్నాడు, చక్కగా కుట్టుకున్నాడు. ఏమండి తీసుకుని ఇదిగో మంచి ఇలాంటి గృహములో వేసేసాడు. పైన స్లాబు, చుట్టుప్రక్కల కూడా మంచి గోడ, కింద ఫ్లోరింగు, చక్కగా తాళం వేసేసాడు. ఎటువంటి సేమలు కానీ ఎటువంటి దొంగ కానీ దోసుకెళ్ళడానికి అవకాశం లేకుండా మంచి గృహములోకి వెళ్ళిపోయింది ఆహారం ఉన్నటువంటి ఒడ్లు. మరి ఈ తప్ప సంగతి ఏంటి? మరి ఈ పొట్టు సంగతి ఏంటి?
మరి గడ్డి సంగతి ఏంటి? ఆ యజమానికి ఆ పొలానికి దూరంగా వెళ్ళిపోయింది. ఆ పొట్టును తీశారు. చివరికి ప్రేర ఎక్కడో గంపలు పెట్టి తీసుకెళ్తారు. చివరికి ఆ పొట్టు సంగతి ఏంటంటే అగ్నికే కదా, ఇదివరకు పొంతకొండలు పెట్టి దాంట్లో చుట్టుప్రక్కల వేసి దానికి నీళ్లు కాసుకుంటూ ఉండేవాళ్ళు, తర్వాత పొయ్యిలు వేసుకుంటూ ఉండేవాళ్ళు, పిడకలకు ఉపయోగించుకునేవాళ్ళు. వేస్ట్ దానికి వెళ్ళిపోద్ది ఆ పొట్టు. చివరికి ఆరనే గునుకునికి వెళ్ళిపోవటమే కదా. అలాగే ఆ తప్పేమనుకుంది, నేను ఆ దుబ్బులోనే ఉన్నానులే, ఓడి పంటలోనే ఉన్నానులే, ఆ పనిలోనే ఉన్నానులే, ఆ దుబ్బులోనే ఉన్నానులే, ఆ మోపులోనే ఉన్నానులే, ఏండి ఆ యొక్క గడ్డి వాములోనే ఏమండి, ఆ యొక్క ఆ గడ్డి దాంట్లోనే ఉన్నానులే ఏమండి అనుకుంది. అప్పటి వరకు నేను యజమాని దగ్గర ఉన్నానులే అనుకుంది. గాలి వచ్చి వేరు చేసేసింది. పరి దేవుని బిడ్డారా, దేవుని సంఘం అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను దేవుని సంఘంలో ఉన్నానులే, నేను కూడా దేవుని సంఘంలో పాడుతున్నానులే, నేను దేవుని సంఘంలో దేవుని స్తుతిస్తున్నానులే, నేను కూడా వెళుతున్నాను కదా, నేను కూడా సాక్ష్యాలు చూపుతాను కదా, నేను కూడా కానుకలు ఇస్తున్నాను కదా, నేను కూడా విశ్వాసనే, నేను ఎప్పుడో రక్షణ పొందా, నేను చిన్నప్పుడే రక్షణ పొందా, నేను చిన్ననాడే నన్ను నువ్వు అనుభవించా అని అనుకుంటున్నావో నా ప్రియ దేవుని బిడ్డలారా, లేదు లేదు లేదు. బుద్ధి కలిగినటువంటి వారే ఆహారం కలిగినటువంటి ఒడ్లాగా శ్రేష్టమైన రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. తప్పలాగా నువ్వు ఉంటే నీవు చివరికి ఆరణ్య గురుగునక పొట్లాగా వెళ్ళిపోతావంతే. అందుకే దేవుని బిడ్డలారా, ఇదిగో బుద్ధి కలిగిన కన్యకలు ఇవ్వలే ఉన్నావా, బుద్ధి లేనటువంటి కన్యకలలాగా ఉన్నావా? పరిశీలన చూసుకో, పరీక్షించుకో. బుద్ధి లేనటువంటి వారు బుద్ధి కలిగిన వారు అడుగుతున్నారు, అమ్మా మీ నూనె మాకు కొంచెం ఇమ్మని, అది మీకు మాకు చాలదు, మీకు మాకు చాలదు. అమ్మవారింటికి వెళ్ళమంటున్నారు, అమ్మవారింటికి వెళ్ళాలి. అమ్మవారు ఏమమ్ముతారు ఏమండి, ఉదాహరణకు అర్థం చేసుకో. దైవ సేవకుడిని ఆ టైంలో ఉంటాడు, అంత్య దినాల్లో దేవుని సంఘం ఉంటుందా, పాటలు పాడే సమయం ఉంటుందా, ప్రార్థించే సమయం ఉంటుందా, నీ పాపాలు ఒప్పుకునే సమయం ఉంటుందా, విడిచిపెట్టి కనిరి కాచి ప్రార్థించే సమయం నీకు దొరుకుతుందా? ఆ టైంను నీకు దొరకదు. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తన దాసులు ఏర్పాటు చేసుకుని ఇదిగో నీకు దేవుని మాటలు హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, నీ వెళ్ళే సంఘం ఎలాంటిదో ఒకసారి గమనించు. నీ వెళ్ళే సంఘం ఏ పరిస్థితిలో ఉందో గమనించు. నీ వెళ్ళేటువంటి సంఘము ఆ దైవ సేవకుడు, దేవుడు పిలిచిన దైవ సేవకుడేనా, దేవుని వాగ్దానం కలిగిన దైవ సేవకుడేనా, దేవుని చిత్తానుసారమైన సేవైనా, అది నువ్వు తెలుసుకుని దేవుని సంఘానికి వెళ్ళు. ఏమండి నువ్వు దేవుని చిత్తమైన కాదని తెలుసుకో. నీ దైవ సేవకుడికి వాగ్దానం ఉందా, ఏమైనా వాగ్దానం చేత వచ్చాడా, అది వాగ్దానం కానీ సంఘమేనా, ఆ సంఘంలో నీ ఉండటం దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకో. ఎట్లా పడితే అట్లా, ఏ దగ్గర పడితే అట్లా వెళ్ళిపోవటం, కూర్చోవటం, నేర్చుకోవటం, వచ్చేయటం, వినటం కాదు. వాగ్దానం కలిగినటువంటి దేవుని మందిరంలో నువ్వు చేర్చబడాలి. దేవుని పిలిచినటువంటి సంఘంలో నువ్వు చేర్చబడి దేవుని విశ్వాసంగా నమ్మకంగా యథార్థంగా నువ్వు జీవిస్తూ ఈ వాక్యం చేత నువ్వు నింపబడుతూ వాక్యం అనే పాలు నువ్వు త్రాగుతూ జీవాహారం అనుభవిస్తూ బుద్ధి కలిగిన కన్యకలవలి, భక్తి కలిగిన కన్యకలవలి, ఆత్మ కలిగిన కన్యకలవలి, రోషం కలిగిన కన్యకలవలి, పెళ్లి కుమ్మని ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా కలిగిన కన్యకలవలి ప్రేర మనం జీవించాలి. మనం జీవించాలి. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, ఇగో ఈ సమయం ముందు గమనించు, ఆలోచన చేసుకో. బుద్ధి కలిగి ఉన్నావా, బుద్ధి లేకుండా ఉన్నావా? దివిటి వెలిగిందా, దివిటి ఆరిపోయిందా? సిద్ధపడ్డావా, సిద్ధపడలేకుండా ఉన్నావా? లేదా సిద్ధపాటు లేకుండానే సిద్ధపడ్డానని సమర్థించుకుంటున్నావా? విడువబడతా, జాగ్రత్త. ఆయన స్వరం నీకు వినబడదు, జాగ్రత్త. ఆయన మొక్కు నీకు కనబడదు, జాగ్రత్త. నీ పేరు ఆ జీవగ్రంథంలో ఉండదు, జాగ్రత్త. నీకు పరలోక రాజ్యంలో గృహము ఉండదు, జాగ్రత్త. ఎందుకని, దేవుని సంఘంలో ఉన్నట్టుండి ఆ లోకం అనేటువంటి ముసుగులో ఉండిపోయా, లోక సంబంధమైనటువంటి ఆచరణలో అండి ఆచరణలో అలవాట్లోనే ఉండిపోయావు. దేవుని చిత్తమును పరిపూర్ణంగా గ్రహించలేకపోతున్నావు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఒకసారి గమనించు, పరిపూర్ణంగా తెలుసుకో. ఒకసారి మనం ధ్యానం చూసుకుందాం. పరలోక రాజ్యము తమ దీవితలను పట్టుకుని పెళ్లి కుమ్మాన్ని ఎదుర్కొనేటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దీవితలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు తమ దీవితలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండి, అందరూ నిద్రించారు. 10 నిద్రించారు శారీరకంగా, కానీ అర్ధరాత్రి వేళ పెళ్లి ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దీవిటలను చక్కపరిచరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు తమ దీవిటలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం ఆ కిరణి బుద్ధి గలవారిని అడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకులు మాకురు మీకు ఇది చాలదేమో మీరు అమ్మవారి యద్దకు పోయి కొనుకొనని చెప్పిరి వారు కొనబోవచ్చుండగా దేవుని మందనకి వెళ్ళి ఏదో దేవుని మాటలు విని ఏదో వాక్యం విని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది మరలా సిద్ధపడి ఆత్మరక్షణ కలిగి దేవుని కొరకు తిరిగి వద్దామనుకున్న సమయంలోనే అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయారు అంతట తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగనను మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఆ దినమైనను ఆ గడిని మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి ప్రియమైన దేవుని సంగమా నువ్వు మెలకువగా ఉండాలి బుద్ధిగలిగిన కన్యకలవలే ఉండాలి నీవు దీవిటలను వెలిగించుకోవాలి ఒడ్డు ఆహారము కలిగిన ఒడ్లు వలెని ఉండాలి శ్రేష్టమైన కొట్లోకి వెళ్ళినట్టుగా నీవు పరలోకమైనటువంటి శ్రేష్టమైన పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి అంటే నీవు నేను మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ఏంటి ఆత్మీయంగా మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ఉదయకాల సమయంలో 3 గంటలకు లేచి తప్పకుండా ప్రార్థన చేయి దేవుడు సెలవిస్తున్నాడు 3 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా విలాప వాక్యాలు ఏమండి ఇదిగో మరి 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా ఏమండి మన దేవుని వాక్యాలను మన వాక్యానుసారంగా కన్నీరు కార్చాలి మనం పిల్లల కొరకు పసిపిల్లల కొరకు యవనస్తుల కొరకు వృద్ధుల కొరకు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయవలసి వరమై ఉన్నాం ప్రార్థించుకుంటూ మన దీవితలను వెలిగించుకుంటూ ఏమండి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలసి వరమై ఉన్నాం దేవుని సంగమా సిద్ధపడుతున్నావా ఏమండి ప్రభు రాకడ అతి సమీపముకుంది ఆ గడి అయినను ఏమండి మరి ఆ దినమైనను మనకు తెలియదు అందుకే మనం మెలకువగలిగి ప్రార్థించాలి ఆత్మ కలిగి మనం ప్రార్థించాలి సోమరతనముగా మందమత్తముగా నిద్రమత్తులుగా నీవు ఉంటే ప్రయోజనము లేదు బుద్ధిగలిగిన కన్యకలాగా నీవు ఉంటూ నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించేయి బుద్ధిగలిగిన కన్యకలాగా నీవు ఉంటూ నీ భర్త కొరకు ప్రార్థించేయి బుద్ధిగలిగిన కన్యకలాగా ఉంటూ నీ జీవితం ఎలాగుందో ఒప్పుకొని దిద్దుకొని పరిశీలించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడు బుద్ధిగలిగిన కన్యకలాగా ఉండి ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయి నీ కుమారుల కొరకు నీ కోడల కొరకు నీక మరి కుమార్తెల కొరకు నీ అల్లుల కొరకు నీ మనస్సంతానం కొరకు నీ వియంకుల వేపరాల కొరకు వారి శత్రువులైనా నిన్ను అనేక రకాలుగా నిందిస్తున్న అవమానిస్తున్న అల్లరి చేస్తున్న నీ మీద ఎన్నో కొండములు చెబుతున్న అబండాలని మీద వేస్తున్న వారి కొరకు ప్రార్థన ఇచ్చాయి అదే దేవుని ప్రేమ అది యేసయ్య ప్రేమ అనేకుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి చేయి మెలకుగా ఉండి ప్రార్థన చేయి ఎవరి సోదరులు ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయి ఇదిగో నువ్వు విడువబడకుండా ఉండాలంటే ఎత్తబడాలంటే ప్రభు రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందాలి దేవుని బిడ్డరా ఇదిగో దినదినము కూడా నువ్వు దేవుని కొరకు ఆయత్తపరచబడాలి ఇదిగో నువ్వు తప్పలాగా ఉంటే ప్రయోజనం లేదు విడువబడతా ఆహారంలో నీవు ఉండి ఆ తప్పలాగా ఉంటే ఆ పొట్టులాగా ఉంటే ఆ చెత్తలాగా ఆ గడ్డిలాగా ఉంటే ఏమండి కాల్చబడిపోతావు ఎంతకాలం అటు నువ్వు చేసిన భక్తి అంత ఏమైపోద్ది వ్యర్థమే అంత వ్యర్థమైపోద్ది దేవుని బిడ్డరా కాబట్టి వ్యర్థమనే భక్తి చేయొద్దు సమర్థించుకునే భక్తి చేయొద్దు పర్వాలేదు వెళ్ళిపోతానులే అనే భక్తి చేయొద్దు ఎవరు చెప్పినా అంతేలనేటువంటి పరిస్థితులను చేయొద్దు దేవునికి ఇష్టానుసారమైనటువంటి భక్తి దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి అపొస్తలుల కార్యాలలో మనం ఒక మాట గమనించినట్లయితే ఏంటి దావీదు గురించి దేవుడు ఏమన్నానంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అది నేర్చుకోవాల్సింది ఏంటి మనము దేవుని ఇష్టానుసారమైన మనుషులంగా దేవుని ఇష్టానుసారమైనటువంటి ఏమని కన్యకలంగా బుద్ధి కలిగినటువంటి వారముగా సార్వత్రిక సంగముగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకు మనం ఆయత్తపడాలి ప్రభు రాకడ కొరకు మనము మెలకుగొండి ప్రార్థన చేసుకుంటూ బుద్ధి కలిగిన కన్యకల వలె మనము సిద్ధపడాలి అర్ధరాత్రి వేళ ఆయన మరి వస్తే ఏంటి పరిస్థితి అర్ధరాత్రి వేళ రావచ్చు మధ్యరాత్రి వేళ రావచ్చు ఉదయకాల సమయంలో రావచ్చు సాయంత్రకాలమే రావచ్చు తెల్లవారుజామున రావచ్చు నువ్వు నిద్రపోతున్నప్పుడు రావచ్చు నువ్వు పొలంలో పనిచేస్తున్నప్పుడు రావచ్చు నువ్వు సంఘంలో ఉన్నప్పుడు రావచ్చు సంఘానికి వెలుపులుగా ఉన్నప్పుడు రావచ్చు నువ్వు తింటున్నప్పుడు రావచ్చు తాగుతున్నప్పుడు రావచ్చు నువ్వు పెళ్లికి వెళ్ళినప్పుడు రావచ్చు లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రావచ్చు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన రావచ్చు సమయం మనకు తెలియదు కనుక ఆయన రాకర కొరకు మనము సిద్ధపడుతూ ఆయత్తపడుతూ మనము వాక్యము చేత ఆత్మ చేత అది మనం రెడీ అవ్వదాం దేవుని సంఘములో నమ్మకంగా జీవిద్దాం దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిద్దాం వాక్యానుసారంగా జీవిద్దాం ఆత్మానుసారంగా జీవిద్దాం భయభక్తులు కలిగి దేవుని మార్గములో నడుచుకుందాం మనము దేవుని కొరకు సిద్ధపడదాం కదగా బుద్ధి కలిగిన కన్యకల వలె జీవిద్దాం పరిశుద్ధులైన కన్యకల వలె జీవిద్దాం పరిశుద్ధమైన సంఘములో చేర్చబడదాం పరిశుద్ధమైన మందిగా చేర్చబడదాం
ప్రభు బిడలగా మనం స్వీకరించబడదాం, ప్రభు రాకడ కొరకు రెడీ అవుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఎంత గొప్ప రక్షణ కార్యమును బట్టి, ఎంతమైన ఘనమైన కార్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మత్తయి సువార్త 25వ అధ్యాయము ద్వారా బుద్ధిగలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. బుద్ధి కలిగినటువంటి వారముగా, ఆత్మ కలిగినటువంటి వారముగా, దేవుడిని వెలిగించినటువంటి వారముగా, నీ చిత్తం ఎరిగినటువంటి వారముగా, నీ మార్గంలో నడిచేటువంటి వారముగా, ఓ ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ నీ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ముందుకు కొనసాగిన కృపను మీరు మాకు దయచేయండి. ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించు ప్రభా. ఇదిగో మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా జిల్లాని రక్షించండి, ఇదిగో మా యొక్క పట్టణాన్ని రక్షించండి, ఇదిగో నాయన మా గ్రామాలను రక్షించండి, మా సంఘాలను కాపాడండి, విశ్వాసాన్ని కాపాడండి, అన్ని జనాంగాన్ని కాపాడండి. దొంగలు మార్చండి, రౌడీలు మార్చండి, త్రాగుబోతులు మార్చండి, వ్యభిచారాలు మార్చండి, రౌడీలు మార్చండి, ఓ ప్రభా నక్సలైట్లు మార్చండి, టెర్రరిస్టులు మార్చండి. ఓ ప్రభా నీకు విరోధముగా వ్యతిరేకంగా ఉండేటువంటి వారిని అందరినీ ప్రభువా మీరు మార్చండి. అయ్యా యవనస్తులు మీరు రక్షించండి, అయ్యా బాలబాలికలు మీరు రక్షించండి, కాలేజీకి వెళ్ళే వారికి ప్రభు మంచి, ఓ ప్రభు నన్ను మంచిగా తండ్రి నన్ను చదవడానికి, మంచిగా పాస్ అవ్వడానికి, మంచి ఉన్నతమైన చదువులకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలను బట్టి నీకు వందనాలు, అయ్యా సేవకులు బట్టి, సంఘాలను బట్టి వందనాలు, ప్రధానమంత్రులను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, గవర్నర్లను బట్టి ప్రభు నీకు వందనాలు, అయ్యా రాష్ట్రపతులను బట్టి నాన్న, ఎమ్మెల్యేలను బట్టి, ఎంపీలను బట్టి ప్రభు, అయ్యా తండ్రి తండ్రి నాయన, ఓ ప్రభు కలెక్టర్లను బట్టి ప్రభు, కమిషనర్లను బట్టి ప్రభు మీకు వందనాలు, జడ్జిలు బట్టి, ప్లేడర్లు బట్టి, ఖైదీలు బట్టి నీకు వందనాలు. ఓ అందరికీ మారు మనసు దయచేయండి, అందరికీ రక్షణ దయచేయండి ప్రభు నీకు వందనాలు. అందరిని ఎందు విశ్వాసం ఉంచి ఓ నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఏ నేనే మార్గమును సత్యమునని జీవమని మీరు చెప్పారు కనుక నీవు చెప్పిన మార్గములో ప్రభు ప్రతి బిడలు కూడా ప్రభు నమ్మి రక్షణ పొంది విశ్వాసం ఉంచి నీ మార్గములో జీవించేటువంటి ధన్యతను, అటువంటి భాగ్యమును ప్రభు మీరు దయచేయమని ఇదిగో ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు, ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు, ఎవరిని కనుక వెళ్ళటం మీకు ఇష్టం లేదు, అందరూ విశ్వసించి అందరూ రక్షణ పొంది నీ మార్గంలో నడిచేటువంటి ధన్యతను, భాగ్యమును మీరు దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి వార్తలు, భయంకరమైనటువంటి ప్రభు ఓ ప్రభుత్వం ఇప్పుడు సందర్భాలు, భయంకరమైనటువంటి సన్నివేశాలు, భయంకరమైనటువంటి ప్రభు ఎన్నో వార్తలు వినబడుతున్నాయి, వాటన్నిటిని సరిచేయండి ప్రభు, అన్నిటిని కూడా బాగు చేయండి. అనేకులను ప్రభు హృదయంలో కలవరము కాకుండా, గలివిలు కాకుండా, మంచి మనసు కలిగి హృదయంలో నెమ్మది శాంతి సమాధానంతో నింపబడి ప్రభు ముందుకు కొనసాగడానికి సహాయం ఇచ్చేయండి. ఇదిగో ఈ ప్రార్థన టీవీ నానాటికి అంచెలంచెలుగా అభివృద్ధి పొందడానికి, ఈ ప్రార్థన ఛానల్లో ఓ ప్రభు తండ్రి ప్రభు అనేక మంది సేవకులు ఇంకనూ తండ్రి ప్రభు ఆత్మ పూర్ణులైనటువంటి దైవజనులు వాక్యములను అందించి నీ రాకడ కొరకు ప్రభు సిద్ధమవటానికి సహాయం ఇచ్చాయి. ఇదిగో ప్రభు యొక్క యజమానులు బట్టి వందనాలు. ఇదిగో ప్రభు యొక్క ఇక ప్రార్థన టీవీ ఛానల్లో అయ్యా తన పనిగా వర్క్ చేస్తున్నటువంటి ఇక నానా స్టాఫ్ వారిని పేరు పేరు చొప్పున దీవించు, ఆశీర్వదించు, అంచెంచుగా అభివృద్ధి చేయమని ఇంతవరకు ప్రభు నీ దాసులు మరుగు చూసుకుని మీరు మాకు అందించిన నీ మాటలు ప్రభు నీరు కట్టి ఫలింపచేసి నీ రాకడ కొరకు నన్ను మమ్మలను మీరు సిద్ధపరిచి నడిపించి మహిమ మీరు పొందమని, నీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యమైతే మా పాకలి ఆలస్యమైతే మరొకసారి కార్యక్రమంలో ప్రభు మేమందరము చేరి నీ మాటలు మరింతగా విని తండ్రి ఆధ్యాత్మిక బలపరచబడి నడిపించమని రాకడ కొరకు సిద్ధపరిచి సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ దీనదాసులు ఈ కుటుంబాన్ని మా కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకు, భూలోకమును సకల పరిశుద్ధులకు, వాక్యం వింటున్నటువంటి నేటి విశ్వాసులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే నడిపించి వారు దెల్లింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, సైతానికి నిలు సర్వనాశనం ప్రభు యేసుకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇక ఈ ప్రార్థన ఈ యొక్క ఛానల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడి ఇచ్చిన అవకాశాలను బట్టి వందనాలు. ఇంకను ఆత్మీయంగా మరి ఆర్థికంగా మరి అన్ని విషయాలలో మరి బలముగా ముందుకు కొనసాగడానికి మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట
మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు స్తోత్రం.